డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కేవలం 90 రోజుల శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశం పొందండి. మీరు ఓ ఏటీఎం కి వెళ్ళారు, అక్కడ 500 డ్రా చేయాలనుకున్నారు. ప్రాసెస్ అంతా పూర్తయింది, 500 రూపాయల నోట్ బయటకు వచ్చింది. కానీ ఆ 500 తో పాటు మరో 4 500 రూపాయల నోట్లు బయటకు వచ్చాయి. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? వార్ని 500 రూపాయలకి 2500 అనుకుంటారు కదా. అదే జరిగింది ఈ ఏటీఎం లో. ఇంతకీ ఆ ఏటీఎం ఎక్కడుంది చెప్పండి, ఫాస్ట్గా డబ్బులు డ్రా చేసుకుంటాం అంటారా? ఇదే ఆ ఏటీఎం. అది ఓల్డ్ సిటీలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం. ఓల్డ్ సిటీలో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మొగల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిబౌలి చరస్తాలో ఉన్న ఏటీఎం. గత రాత్రి ఆ ఏటీఎం కు జనాలు క్యూ కట్టారు. అందుకు కారణం 500 రూపాయలు డ్రా చేస్తే 2500 రూపాయలు విత్ డ్రా అయ్యాయి. ఇదేంటి అని ఆశ్చర్యపోయారు. బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నారు, 500 రూపాయలే కట్ అయ్యాయి, కానీ తనకు మాత్రం 2500 వచ్చాయి. దీంతో మరికొంత డబ్బును డ్రా చేశారు. విషయం తెలిసిన స్థానికులు ఇంట్లో ఉన్న ఏటీఎం కార్డులన్నీ పట్టుకుని వచ్చి క్యూ కట్టారు. ఎవరికి వారు అందినంత వరకు డ్రా చేసుకొని చెక్కేశారు. ఒక వ్యక్తి పోలీసులకు కాల్ చేసి చెప్పడంతో పోలీసులు ఏటీఎం దగ్గరకు వచ్చారు. జనాల్ని చూసి షాక్ అయ్యారు. డబ్బులు నిజంగానే ఎక్కువగా వస్తున్నాయా అని టెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ ఏటీఎంలో లోపలికి వెళ్ళి చెక్ చేశారు. 500 డ్రా చేస్తే 2500 రూపాయలు వచ్చాయి. దీంతో డబ్బులు అధికంగా రావడం నిజమే అని తేలింది. పోలీసులు వెంటనే బ్యాంక్ సిబ్బందికి కాల్ చేసి ఏటీఎం కు తాళం వేసి జనాన్ని అక్కడి నుంచి పంపించారు. ఇక టెక్నికల్ ప్రాబ్లం వల్లే ఇలా జరిగిందని చెప్పారు బ్యాంక్ సిబ్బంది. ఇప్పటి వరకు 45,000 రూపాయలు ఎక్స్ట్రాగా విత్ డ్రా అయినట్టు తేల్చారు. ఇక సమాచారం ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అభినందించారు. అందరిలాగే డబ్బులు డ్రా చేసుకుని వెళ్లకుండా తమకు సమాచారం ఇవ్వడంతో సమస్య కొలిక్కొచ్చిందని అంటున్నారు. ఇక విషయం తెలిసిన వాళ్ళు ఎంత మంచి వాడివయ్యా నువ్వు, సమాజంపై నీకు ఎంత బాధ్యత ఉంది అని పొగిడేస్తున్నారు. మరి మీరేమంటారు కామెంట్ చేయండి. पाँच है, 5 बोल तो 2500 है।